హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్త ఫోన్ కొన్నట్లయితే ఆ కొత్త ఫోన్లో ఫోన్పే ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫోన్పేలోకి లాగిన్ ఎలా అవ్వాలి, బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి అని చెప్పేసి ప్రొసీజర్ మొత్తం వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలా పెట్టండి మరిన్ని వీడియోస్ చేయడానికి. సరే, కొత్త ఫోన్లో ఫోన్పేని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫోన్పే యాప్ ఓపెన్ చేసినట్లయితే మీకు రిజిస్టర్ అని చెప్పేసి ఆప్షన్ అయితే వస్తుంది. ఆ రిజిస్టర్ అని చెప్పే ఆప్షన్లో మీకు ఫోన్ నెంబర్ అడుగుతుంది అనమాట. ఆ ఫోన్ నెంబర్ అనేది మీ బ్యాంక్ అకౌంట్స్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్స్కి లింక్ అవ్వని ఫోన్ నెంబర్ ఇచ్చినట్లయితే కనుక మీకు ఫోన్పే అనేది ఆన్ అవుతుంది, కానీ బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసుకోవడం కావదు, ఎందుకంటే మీకు ఆ ఫోన్ నెంబర్ పైన బ్యాంక్ అకౌంట్స్ లేవు కాబట్టి. సో కంపల్సరీ బ్యాంక్ అకౌంట్స్కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వాలన్నమాట. సో ఫోన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఫోన్పే యాప్లోకి మీరు వెళ్ళిపోతారు. ఎక్కడ దాకా ఆప్షన్ అనమాట. సో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఎలా యాడ్ చేయాలో నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది. మీరు ఫోన్పేలోకి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు గమనించినట్లయితే పైన రైట్ సైడ్లో ఇక్కడ మీ ప్రొఫైల్ సెక్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మీకు లోపలికి అయితే ఇన్ అవుతుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఓకే, దీనిపైన క్లిక్ చేయగానే మీకు లోపలికి అయితే ఇన్ అవుతుంది. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే యాడ్ అయి ఉన్నాయో అవి కనిపిస్తాయి. ఒకవేళ మీకు కొత్తగా మీరు వేరే ఫోన్లో మీ కొత్త ఫోన్లో వేరే ఫోన్లో మీరు ఫోన్పే అనేది ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేశారు కాబట్టి మీకు బ్యాంక్ అకౌంట్స్ అనేవి చూపించదు. సో ఇక్కడ ఏమి రావు, బ్యాంక్ అకౌంట్స్ రావు, జస్ట్ మీకు ఇక్కడ యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని చెప్పే ఆప్షన్ మాత్రమే కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ ఏ బ్యాంక్ లింక్డ్ విత్ నంబర్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. మీరు గమనించారా, ఇందాక మీకు ఫస్ట్లో చెప్పాను మీ ఫోన్ నంబర్కి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వాలని చెప్పాను కదా. ఆ ఫోన్ నెంబర్ మాత్రం ఇచ్చినట్లయితే మీకు బ్యాంక్ అకౌంట్స్ అనేవి డిటెక్ట్ చేస్తాయి, లేకపోతే డిడక్ట్ అయితే చేయవన్నమాట. సో ఇక్కడ మీ బ్యాంక్ ఏంటో చూసుకోండి. ఒకవేళ మీ బ్యాంక్ ఇక్కడ కనిపించకపోతే ఇక్కడ సెర్చ్ బ్యాంక్ అని చెప్పేసి ఆప్షన్ ఏదైతే ఉందో మీ బ్యాంక్ అనేది మీరు సెర్చ్ చేయండి. ఆల్మోస్ట్ ఆల్ ఎవరైతే ఎక్కువగా యూజ్ చేసేది ఈ బ్యాంక్సే కాబట్టి ఈ బ్యాంక్స్ ఆల్రెడీ హైలైట్లో పైన అయితే కనిపిస్తాయి. సో నాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన క్లిక్ చేస్తాను. ఈ విధంగా ఫైండింగ్ అకౌంట్ లింక్డ్ విత్ అని చెప్పేసి మీ నెంబర్ పైన లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లు మొత్తం ఇక్కడ చూస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్న ఒకటో ఫస్ట్ అకౌంట్ కానీ, సెకండ్ అకౌంట్ కానీ, థర్డ్ అకౌంట్ కానీ ఎన్ని అకౌంట్స్ అయితే లింక్ అయి ఉన్నాయో అన్ని అకౌంట్స్ మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. చూపించేసిన తర్వాత సెండ్ 1 రూపీ టు యువర్ ఫ్రెండ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ మనీ అనేది సెండ్ చేసే ఆప్షన్ అయితే వస్తుంది. ఈ విధంగా మీరు మనీ సెండ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు బ్యాంక్ అకౌంట్స్కి వచ్చినట్లయితే ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్స్ అనేది యాడ్ అయిపోయినట్టుగా మీరు చూడగలుగుతారు. సో ఈ విధంగా మీరు ఫోన్పేకి లాగిన్ అయ్యి మీ బ్యాంక్ అకౌంట్స్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ప్రొసీజర్ మీరు చేస్తూ మీకు అర్థమైపోతుంది. సో ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్ ఇదే వాటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.